నైట్రోజన్ హైపోక్సియాతో అమెరికాలో ఖైదీకి మరణశిక్ష విధించారు. ఇదే ఇప్పుడు సెన్సేషనల్ వార్త. ఎందుకంటే నైట్రోజన్ హైపోక్సియాతో మనుషుల్ని చంపొచ్చా ఆర్ మరణశిక్ష బలవంతంగా విధించొచ్చా? ఇది ఎట్లా పాసిబుల్ అయింది? 1988లో పాస్టర్ భార్య ఎలిజబెత్ సెనేట్ను హత్య చేసిన కేసులో అయితే కెన్నెత్ స్మిత్ను ఈ శిక్ష అమలు చేసి ఈరోజు మరణశిక్ష విధించారు. సో అమెరికాలోనే 3 రాష్ట్రాలు అంటే ఓక్లహోమామి అండ్ మిస్సిసిపితో పాటు అలబామాలో కూడా ఈ నైట్రోజన్ హైపోక్సియాను మరణశిక్ష అమలు చేసేందుకు ఆమోదం ఉంది. అందులో భాగంగానే ఈ మరణశిక్షను కూడా విధించారు. అయితే 1999లో హైడ్రోజన్ సెనైడ్ను వాడి ఒక దోషికి మరణశిక్ష విధించారు. అంటే 1999లో ఆనాడు ఇలాగే హైడ్రోజన్ సెనైడ్ను వాడి మరణశిక్ష విధించారు. ఆ తర్వాత ఈరోజు జరిగినటువంటి శిక్ష ఇది. సో గ్యాస్ను వాడి మరణశిక్ష విధించింది అమెరికాలో, అదే చివరిసారి అన్నమాట. సో యాక్చువల్లీ నైట్రోజన్ హైపోక్సియా ఎలా పనిచేస్తుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నైట్రోజన్ హైపోక్సియా కేవలం నైట్రోజన్ను మాత్రమే పీల్చేలా వ్యక్తిని బలవంతం చేస్తుంది. అవసరమైన ఆక్సిజన్ అందకుండా కూడా చేస్తుంది. ఖైదీల ముఖంపై రెస్పిరేటర్ మాస్క్ ఉంచడం, దెన్ ఆక్సిజన్కు బదులుగా స్వచ్ఛమైన నైట్రోజన్ను వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీంతో పూర్తిగా మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, అవయవాలు ఏవైతే ఉంటాయో, అవి పనిచేయడం మానేసి వ్యక్తి చనిపోతూ ఉంటాడు. సో స్మిత్ మరణశిక్ష దాదాపు 22 నిమిషాల పాటు పట్టిందట. అతను చాలా నిమిషాల పాటు స్పృహలోనే ఉన్నాడు, అలాగే కనిపించాడు, దెన్ సుమారు 2 నుంచి 4 నిమిషాల పాటు ఇబ్బంది పడ్డాడు. సో 22 నిమిషాల మరణశిక్షలో ఆయన ఇబ్బంది పడింది 4 నిమిషాల పాటే ఇబ్బంది పడ్డాడు. సో 5 నిమిషాల పాటు శ్వాస తీసుకున్నాడు. దెన్ స్మిత్ మరణశిక్షను అతడి భార్య కావచ్చు అండ్ ఇతర బంధువులు కూడా చూసినటువంటి సిట్యుయేషన్. స్మిత్ భార్యను చూస్తూ ఆయన లాస్ట్లో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఒక సైగ చేశాడట. సో గ్లాస్ డోర్ ద్వారా 5 జర్నలిస్టులు ఉరిశిక్ష అమలును వీడియో తీసేందుకైతే అనుమతించారు. సో వాళ్ళు ప్రాక్టికల్గా చూసినటువంటిది మనకిప్పుడు అందుతున్నటువంటి సమాచారం. సో స్మిత్ చివరి మాటలు ఏంటంటే, ఆయన ఏం మాట్లాడాడంటే, ఈ రాత్రి అలబామా మానవత్వం ఒక అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది అని ఆయన అన్నట్ట. దెన్ స్మిత్ మరణాన్ని అలబామా గవర్నర్ కూడా ధృవీకరించారు. ఆయన చనిపోయినట్టు సిస్టంలోని లోపాలు వాడుకొని 30 తప్పించుకున్నాడు, చివరికి నేరానికి శిక్ష అనుభవించాడు అని అక్కడి గవర్నర్ వ్యాఖ్యానించడం జరిగింది. సో అసలు కేసు ఏంటి, ఇంత భయంకరంగా మరణశిక్ష విధించడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలబామాలోని కోల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెనెట్ అనే పాస్టర్ భారీగా అప్పులు చేసేసాడు. దీంతో అతడి భార్య ఎలిజబెత్ పేరుతో ఉన్న బీమా డబ్బు కోసం ఆమెను చంపే ప్లాన్ కూడా వేశాడు. దానికోసం గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ కూడా ఇచ్చాడు. కెన్నెత్ స్మిత్ జాన్ ప్రాస్ట్ పార్కర్కు $1,000 సుపారీ ఇచ్చాడు విలియమ్స్. దెన్ 1988 మార్చిలో వారిద్దరూ ఎలిజబెత్ను చంపేశారు. ఈ కేసులో చార్లెస్ను విచారిస్తే 3 పేర్లు బయటకు వచ్చేసాయి. సో భయాందోళనతో చార్లెస్ ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఎలిజబెత్ చనిపోయిన 8 రోజులకు చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు అండ్ గ్రే విలియమ్స్కు జీవిత ఖైదు అయితే విధించారు. జైల్లోనే అతను చనిపోయాడు. సో సుపారీ తీసుకున్న వ్యక్తుల్లో ఒకరైన జాన్ ప్రాస్ట్కు 2010లో మరణశిక్ష విధించారు. మరో నిందితుడు స్మిత్ మాత్రం ఎలిజబెత్ హత్య సమయంలో అక్కడున్నానని, హత్య చేయలేదని న్యాయ పోరాటం చేస్తూ చివరికి ఆయన కూడా దోషిగా తేలాడు. సో 2022లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి స్మిత్కు మరణశిక్షను అమలు చేయాలని ఫస్ట్ అయితే కోర్టు నిర్ణయించింది. కానీ అలాంటి ఇంజెక్షన్ను రెడీ చేసేందుకే చాలా టైం పట్టింది. అంతలోగా డెత్ వారెంట్ ఆయనది ముగిసిపోయింది కాబట్టి దీంతో గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని జడ్జి డిసైడ్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు దాన్ని అమలు చేసిన పరిస్థితి. సో ఈ మరణశిక్ష విధించిన తర్వాత మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి. అదేంటంటే, నైట్రోజన్ గ్యాస్తో అమలు చేసే మరణశిక్షను మానవ ప్రయోగమని
చాలామంది విమర్శిస్తున్నారు, అంటే లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు విమర్శిస్తున్నారు. యుఎస్ మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి రవీనా సందసాని మరణశిక్ష ప్రణాళికను విరమించుకోవాలని ఆమె కోరడం జరిగింది. మరోసారి ఈ శిక్షపై పునరాలోచన చేయండి, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అని స్మిత్ చేసిన చివరి అభ్యర్థనను కూడా యుఎస్ ఉన్నత న్యాయస్థానాన్ని కూడా విన్నవించింది. అయినా కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. కానీ ముగ్గురు జడ్జిలు మాత్రం కోర్టు ఉత్తర్వులపై అసమ్మతి వ్యక్తం చేశారు. అసలు ఈ తరహా శిక్ష ఇప్పటి వరకు అసలు పరీక్షించలేదు అని ఒక జడ్జి కూడా వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్. ప్రపంచం చూస్తోందని మరో జడ్జి కూడా విమర్శలు చేశారు. ఇట్లాంటి శిక్షను ప్రపంచం మొత్తం చూస్తోంది, ఇలాంటి శిక్షలు కూడా అమలు చేస్తారా, ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది అన్నటువంటిది కూడా ఒక జడ్జి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సో స్మిత్ను తొలి ప్రయత్నంలో చంపేయలేకపోయారు, అందుకే మునుపెన్నడూ ప్రయత్నించని పద్ధతిలో, అంటే ఇంతవరకు అట్లాంటి ప్రయోగమే జరగలేదు, అట్లాంటి ప్రయోగం చేసి ఒక మరణ శిక్షను అమలు చేస్తున్నారు అని మరో జడ్జి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో అలబామా కోర్టు ఉరిశిక్ష పద్ధతిని సమర్థిస్తూ వచ్చింది. ఇది బహుశా ఇప్పటి వరకు రూపొందించిన అత్యంత మానవీయమైన ఉరి పద్ధతి అని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. కానీ శిక్ష అమలు తప్పదు అన్నటువంటి నిర్ధారణకు వచ్చారు, శిక్షనైతే అమలు చేసేశారు. కానీ ఇప్పటి వరకు ఇట్లాంటి శిక్ష ఆర్ మరణశిక్ష ఎప్పుడు కూడా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. సో అందుకని ఈ వార్త కోసం చాలామంది అసలు ఎట్లా పాసిబుల్ అయింది ఏంటి అనే సెర్చ్ చేస్తూ ఉన్నారు.